ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇటీవల వరుస ఎదురు దెబ్బలు ఐరన్ రాడ్లు దిగుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కొట్టినటువంటి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి కోలుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. రఘురామకృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డికి అంతగా ఏం రాడ్డు దించాడు, అసలు ఏం జరిగింది, ఏంటా కథ అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి రంగు ముగుళ్ళ తగులుకొని గత 4.5 సంవత్సరాలుగా ప్రతినిత్యం ఐరన్ రాడ్లు దించుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఆ రఘురామకృష్ణరాజు కొట్టినటువంటి దెబ్బలకి జగన్మోహన్ రెడ్డికి చెంపలు వాసిపోయినటువంటి పరిస్థితి, ఈసారి కొట్టినటువంటి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి కూడా నోరు మూసుకున్నటువంటి పరిస్థితి, రఘురామకృష్ణరాజు జోలికే నేను పోను అని భయపడినటువంటి పరిస్థితి, ఏం బీవీఆర్ నిజమా, రఘురామకృష్ణరాజుకి జగన్మోహన్ రెడ్డి భయపడినాడా, రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి అత్యంత పాసిఫిక్గా 3rd degree ప్రయోగించి ఘోరాతి ఘోరంగా అతన్ని కొట్టారు కదా అని మీరు అనొచ్చు. అయితే ఈసారి మాత్రం రఘురామకృష్ణరాజు జోలికి పోవటానికి కూడా జగన్మోహన్ రెడ్డి సాహసం చేయలేదు, ధైర్యం చేయలేదు. అతను జోలికి పోతే మాయుడు మసైపోతానని భయపడిపోయాడు. రఘురామకృష్ణరాజుతో నేను కాంప్రమైజ్ అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి యొక్క తత్వాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి, ఏంటి నిజమా అనొచ్చు. పచ్చి వాస్తవాలు ఈ వీడియోలో ఆధారాలతో బయట పెడతాను. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీతో అనుబంధంగా ఉంటున్నటువంటి 4 శాసనసభ్యులపైన, 2 శాసనమండలి సభ్యులపైన అనర్హత వేటు వేయాలంటూ శాసనసభ స్పీకర్కి, అదేవిధంగా శాసన మండలి చైర్మన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆనం రామరాయరెడ్డి గారి మీద, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీద, ఉండవల్లి శ్రీదేవి మీద, ఎమ్మెల్యేల మీద, అదేవిధంగా సి రామచంద్రయ్య మీద, వంశీకృష్ణ యాదవ్ మీద, వీళ్ళిద్దరి మీద, శాసన మండలి సభ్యుల మీద, శాసన మండలి చైర్మన్కి, వీళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయమని, 4 శాసనసభ్యుల్ని, 2 శాసనమండలి సభ్యుల్ని డిస్క్వాలిఫై చేయమని అడిగినటువంటి దౌర్భాగ్యులు, నీచులు, నికృష్టులు, పనికి మళ్ళీ వాళ్ళు, పాకీ వాళ్ళు, మరి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి శాసనసభ్యులైనటువంటి వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, అదేవిధంగా వాసుపల్లి గణేష్, కరణం బలరాం మీద ఎందుకు చర్యలు తీసుకోలేదరా, నిచులారా, నికృష్టులారా, దౌర్భాగ్యులారా, పనికిమాలిన వాళ్ళారా, పసలేని వాళ్ళారా అంటే సమాధానం లేదు. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజుతో కాంప్రమైజ్ అయిపోయాడని, రఘురామకృష్ణరాజుకి ఉడిగం చేయడానికి సిద్ధమయ్యాడని, రఘురామకృష్ణరాజుని టచ్ చేయాలంటే భయపడుతున్నాడని తేలిపోయింది. ఇటీవల కూడా మనం చూసాం, December 31 రఘురామకృష్ణరాజు గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడం జరిగింది. గత 4.5 సంవత్సరాలుగా ఆయన ఎక్కడ దొరుకుతాడా, కేసులు పెడదాం, అరెస్ట్ చేద్దామని విపరీత ప్రయత్నాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం అతను జోలికి పోలేదు. అయితే ఈసారి అనూహ్యంగా ఏంటంటే, 4 సంవత్సరాలుగా రంకు ముగుళ్ళలాగా నిత్యం రచ్చబండని పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నీచమైనటువంటి నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, చట్ట వ్యతిరేక నిర్ణయాలు, న్యాయ వ్యతిరేక విధానాలపైన అనునిత్యం తన గలాండి వినిపిస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని, ఆయన్ని ఏకంగా అసలు అనర్హుడిగా చేయాలనేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి ఈ పనికిమాలిన వాళ్ళు లోక్సభ స్పీకర్కి అనేక సార్లు ప్రత్యేక విమానంలో ఈ రాష్ట్ర హక్కుల కోసం, ప్రత్యేక హోదా కోసం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కోసం, వెనకబడినటువంటి జిల్లాలకు ప్యాకేజీ కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం ఈ ఏ రోజు కేంద్రాన్ని ప్రశ్నించినటువంటి ఈ దౌర్భాగ్యులు ప్రత్యేక విమానం వేసుకెళ్లి మరి ఆయన డిస్క్వాలిఫై చేయమనేటువంటి పోరాటం చేశారు. సరే, ఆయన పోరాటం ముందు, ఆయన తెలివితేటల ముందు, ఆయన నాలెడ్జ్ ముందు, ఆయన లాజిక్స్ ముందు, ఆయన కెపాసిటీ ముందు, ఆయన క్యాపబిలిటీ ముందు వీళ్ళు తేలిపోయారు, అది వేరే విషయం. ఇప్పుడు 4 శాసనసభ్యుల్ని, 2 శాసనమండలి సభ్యుల్ని డిస్క్వాలిఫై చేయమని అడిగేటువంటి దౌర్భాగ్యులు, ముందుగా మీరు మీ పార్టీకి నిత్యం రంకు ముగుళ్ళ తగులుకునేటువంటి రఘురామకృష్ణరాజు గారి డిస్క్వాలిఫై గురించి ఎందుకు మాట్లాడలేదు, అంటే మీ చేత కాదని, మీ చేవలేదని, మీ చేతులు ఎత్తేసారని, ఆయన మీకంటే బలవంతుడని, మీరు ఆయన ఏమి పీకలేరని స్వచ్ఛందంగా మీరే ఒప్పుకున్నట్టుగా అయిపోయిందా అని నేను అడుగుతా ఉన్నా. మీ పార్టీ నుంచి వేరే వేరే వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి మీరు, 4 శాసనసభ్యులను సస్పెండ్ చేసినటువంటి మీరు, ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని మాత్రం సస్పెండ్ చేసేటువంటి దమ్ము లేదా? సస్పెండ్ చేస్తే మీకు ఇంకా తొత్తర తీరుస్తాడనేటువంటి భయంతో, ఆందోళనతో, టెన్షన్తో, బాధతో ఉన్నారా అని అనుకోవాలనా? ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి 4 మీ పార్టీలో జాయిన్ అయితే ఆ 4ని డిస్క్వాలిఫై చేసిన తర్వాత కదరా తెలుగుదేశం పార్టీ దగ్గరకు, మీ దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంత నీతిమాలిన, సిగ్గుమాలిన, దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు మీరు చేస్తే ప్రజలు గొర్రెలు అనుకుంటున్నారా, బానిసలు అనుకుంటున్నారా, తెలుగుదేశం పార్టీకి వ్యవస్థ ఏంటో తెలియదు అనుకుంటున్నారా, చట్టం ఏంటో తెలియదు అనుకుంటున్నారా? ఇప్పుడు నిజంగా స్పీకర్, లోక్సభ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు, అతను స్పీకర్ అనేటువంటిది పక్కన పెట్టి వైసీపీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేశాడు మంత్రి పదవి కోసం. సరే, ఆ మంత్రి పదవి రాలేదు, వచ్చే ఎన్నికల్లో శాసనసభ్యుడిగా కూడా అవకాశం లేదు, పోతే ఎంపీగా పో అని చెప్పి ఉన్న సీటు కూడా చింపేసినట్టుగా టాక్ వస్తుంది, అది వేరే విషయం. అయితే ఇప్పుడు మీరు డిస్క్వాలిఫై చేస్తే అది కోర్టులో నిలుస్తుందా? కోర్టులో దాని మీద ఖచ్చితంగా వీళ్ళు కోర్టును అప్రోచ్ అయినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ నుంచి మీ పార్టీలో జాయిన్ అయినటువంటి దౌర్భాగ్యుల మీద చర్యలు తీసుకోరా? అసలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి
దాదాపు 38 మంది సీట్లు చింపేశాడు. మరొక 28 మంది 29 మంది సీట్లు చింపేస్తాడు లేపేస్తాడని తెలుస్తా ఉంది. అసలు నీ చీటీ చిరిగిపోయింది, నిన్ను చూసి ప్రజలు ఓటేయటానికి సిద్ధంగా లేరు, నీ వల్ల నీ పార్టీ ఓడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని తప్పించుకోవడానికి, డైవర్ట్ చేయడానికి ఎమ్మెల్యేలను ఎక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఇక్కడికి, ఇక్కడ పనికిరానటువంటి చెత్త పక్కింట్లో బంగారం అవుతుందా, అక్కడ పనికిరానటువంటి చెత్త ఇక్కడ బంగారం అవుతుందా అనేది ఆలోచించకుండా ఇతని ఇన్కాపబిలిటీని, ఇతని చేతగానితనాన్ని, ఇతని చేవలేనితనాన్ని, ఇతని పనిలేనితనాన్ని, ఇతని పనికిమాలినటువంటి తనాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం శాసనసభ్యుల్ని మారిస్తే సరిపోతుందా, మంత్రులను మారిస్తే సరిపోతుందా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని మారిస్తే సరిపోతుందా, అసలు మార్చాల్సిందే నిన్ను కదా జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పరిస్థితుల్లో శాసనసభ్యుల మీద, శాసనమండలి సభ్యుల మీద వేటం ఏమైనా అడిగేటువంటి జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజుని టచ్ చేయాలంటే మాత్రం భయపడినటువంటి పరిస్థితి.